నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ఓ 11 శాసనసభ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చింది. అంటే ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కాకుండా వేరే వారికి ఆ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు 4-5 మాసాల్లో రానున్న శాసనసభ ఎన్నికల్లో మార్పులు అవసరం అనుకున్నది కాబట్టి కొన్ని మార్పులు చేసింది. ఇంకా కొన్ని మార్పులు కూడా చేయబోతున్నది అనేది వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చెప్పినారు, వై నాట్ 175 అంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలు ఉంటే 175కు 175 మనం ఎందుకు గెలవకూడదు అన్న ఆత్మవిశ్వాసం అయింది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం చేసిన మంచి పనులు, వాటి ఆధారంగానే ఇవాళ ప్రజలు మాతో ఉంటారు, మొత్తం సీట్లు మేమే గెలుస్తామనే నమ్మకం వాళ్ళది. ఎవరి నమ్మకం వాళ్ళది? 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చగానే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వాళ్ళ చిట్కని వెలిపెట్టుకొని పట్టుకుని నడుస్తున్న జనసేన, ఆ పార్టీల నాయకులు, ఓ అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇన్ఛార్జీలను మార్చుకుంటున్నారు అని మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇన్ఛార్జీలను పని అయిపోయినప్పుడు మార్చరు. ఎప్పుడైతే ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంటుందో అప్పుడు మారుస్తారు. తెలంగాణ అనుభవం చూసినాం కదా, తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో అప్పటి వరకు ఉన్న శాసనసభ్యుల పనితీరు కానీ ప్రవర్తన కానీ సరిగా లేదు, మార్చుకోవాలని చెప్పి చాలామంది చెప్తే కూడా పెడచెవిన పెట్టి 119లో కేవలం 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని మార్చుకుంటే ఆ 10లో 9 స్థానాలు గెలిచింది, 1 స్థానం ఓడిపోయింది. పాత వాళ్ళకి ఇచ్చిన చోట మనం చూసినాం, దాదాపు 45 స్థానాలు ఓడిపోయింది. తెలంగాణ ఆదర్శం కాదు, తెలంగాణను అనుసరించాల్సిన అవసరం లేదు, కానీ తెలంగాణ ఎన్నికలు రావడానికంటే 6-7 నెలల ముందు నుంచి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత, ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఆయన బాజాప్తా శాసనసభ్యులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చెప్పినారు, మీలో చాలామందికి టికెట్లు రాకపోవచ్చు, ఎందుకంటే మీరు గెలిచే పరిస్థితి లేదు అక్కడ, కాబట్టి మార్చాల్సిన అవసరం వస్తున్నది, మార్చకుంటే ప్రభుత్వం పోతుంది, అప్పుడు మీకు నేనేం చేయలేను, మీరంతా నాతో ఉంటారు, టికెట్ వచ్చినా రాకపోయినా మీరు నాతో ఉంటారు, మీకు ఇతరత్ర కూడా మీరు చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది, ఇతర పదవులు ఉంటవి, ఎమ్మెల్యేలు కావడం మాత్రమే శాశ్వతం కాదు అని ఆయన ఇదివరకే చెప్పినాడు. ఆయన ఆ క్రమంలోనే ఒక 11 చోట్ల మార్చుకున్నారు, ఇంకా మార్చొచ్చు, ఎన్ని మారుస్తారు ఏమిటనేది చెప్పలేం, కానీ ఇంకా కొన్ని మారొచ్చు లేదా ఎక్కువ మారొచ్చు. అంతిమంగా గెలుపు గుర్రాల్ని ఎంపిక చేసుకోవడమే ఒక రాజకీయ పార్టీ పని. యువతలో కూర్చొని ఆ పార్టీ పని అయిపోయింది, ఓ 40 మంది శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు మా దగ్గర రావడానికి, చంద్రబాబు నాయుడు గారు చిటికేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 40 మంది శాసనసభ్యులు వస్తారు అని చెప్పి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. అంటే మీరు 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని 30 ఏళ్ల పైబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ తాను సొంతంగా నడవలేక నిన్నగాక మొనబుట్టిన ఒక జనసేన ఊతం తీసుకొని మాత్రమే ముందు పోగలను అనుకుంటున్న పార్టీ, ఇప్పటికి ఈ రోజుకి ఇంకా తాము ఎన్ని సీట్లు పోటీ చేస్తాము, మిత్రపక్షమైన జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తాము అనేది స్పష్టత లేని పరిస్థితుల్లో
ఆ రెండు పార్టీలకు సంబంధించిన కింది స్థాయి నాయకులు కార్యకర్తలు తన్నుకుంటున్న సమయంలో ఇవాళ వచ్చి అధికార పక్షంలో 11 స్థానాల్లో వాళ్ళు ఇన్ఛార్జీలు మార్చుకుంటే విమర్శ చేసేంత ఇది ఉందా? ఇది ముందు వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకోవాలా, అక్కడ పరిస్థితి చూసుకోవాలి. ఇవాళ 40 మంది శాసనసభ్యులు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు, ఇది తన అధికారంలో ఉన్నప్పుడు 23 మంది శాసనసభ్యుల్ని, 3 లోక్సభ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి ఆందోళన చెందలేదే, వాళ్ళని పోకుండా ఆపుకోలేదు. అటువంటి వాళ్ళు పోవడమే మంచిది అనుకున్నాడు ఆయన. అటువంటి వాళ్ళు పోవడం వల్లనే 2019లో ఫలితం అట్లా వచ్చింది, 151 స్థానాలు గెలిచినాడు. ఈసారి కూడా అదే జరగబోతూ ఉన్నది. ఎవరెవరైతే గెలవరని అనుకుంటారో వాళ్ళందరినీ మార్చడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఏ రాజకీయ పక్షం అయినా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీకి, దాని నాయకుడు చంద్రబాబు నాయుడికి అంత ధైర్యం లేదు. ఒక్కసారి అట్లాంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే మొత్తంగా పాండోరాస్ బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆయన అవతల పక్షం మీద ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉంటాడు, తన వాళ్ళతో చేయిస్తూ ఉంటాడు. ఏదేమైనా ఆత్మవిశ్వాసం కలిగిన నాయకుడు ఎట్లా ఉంటాడు, లేదా మ్యానిపులేషన్స్ ద్వారా రాజకీయాలు నడపాలి, అధికారంలోకి రావాలనుకునే నాయకుడు ఎట్లా ఉంటాడు అనేది ఉదాహరణలుగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ఇద్దరిని చూడవచ్చు. ఆత్మవిశ్వాసం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మ్యానిపులేషన్స్తో రాజకీయాలు నడిపే నాయకుడు చంద్రబాబు నాయుడు. అది విషయం. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.